ఫౌండేషన్ వేదికను అలంకరించిన గౌరవనీయులైన హోంశాఖ మంత్రి గారు, అట్లాగే పబ్లిక్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, అండ్ ఇక్కడున్న నాకు అతి ముఖ్యమైన అతి ఇష్టమైన అతి దగ్గరైన ప్రొఫెషన్ మీడియా జర్నలిస్టులకు, మా నాన్నగారికి, మా అమ్మగారికి, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, నా నమస్కారాలు. నాకు జర్నలిజం అంటే చాలా చాలా ఇష్టం. సో దాంట్లోనే పుట్టి పెరిగాను. ఇంటి చుట్టూ కూడా బుక్సే ఉంటాయి. ఎటు చూసినా సరే న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఎటు చూసినా సరే కవితలు, కలహాలు, కోపాలు, నవ్వులు, ఇంకా వెటకారం. సో చదువు చెప్పాలన్న వెటకారంగా చెప్తారు మా నాన్నగారు. సో ఇట్స్ నోన్ ఫర్ హిస్ సర్కాజం అండ్ హిస్ రైటింగ్స్. అండ్ ఆయన ఏది మాట్లాడినా అది మాకు అంటే చాలా ఒక లెసన్ లానే ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ టీచర్ షుడ్ బి లైక్ హేమ్. చాలా అవలీలగా, పోయెటిక్గా, ఫన్ ఫిల్డ్గా అలా నేర్పిస్తారు. సో నేను నేర్చుకున్నాను అని ఎవరన్నా అడిగితే అప్పుడు అవును, నిజమే కదా, నేను నేర్చుకున్నాను కదా. ఆయన మాట్లాడే ప్రతి మాటలో, మా మమ్మీ చేసే ప్రతి చేష్టలో ఒక లెసన్ ఉంది కదా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడే అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ అవడం ఈజీ అంటే, ఇట్ ఈస్ అ వెరీ వెరీ అ కేక్ వాక్ ఫర్ ఎ డాటర్ ఆర్ అ సన్ ఆఫ్ అ జర్నలిస్ట్. ఎందుకంటే మన చుట్టూనే ఉంటాయి వార్తలు. It's all about current affairs. It is all about the knowledge around you. Every subject meeda avagahan untundi. Neenu maybe naka profession ante chaala ishtam kabatti atu ekkuva vaartha patrikalu ivanni chadutu perigamu chinnappati nunchi kuda. At the same time my intlo aatalu kuda chaala different ga undevi. Etla ante book opening ceremony. సో నేను మా తమ్ముడు, నేను ఒక రచయిత కింద, కవయిత్రి కింద నేను ఒక బుక్ ప్యాక్ చేసేసి ముందు పెడితే అది నేను ఇలా ఓపెన్ చేస్తాను, వాడు చప్పట్లు కొడతాడు. సో దాట్ ఈస్ రియలీ. సో ఇంకొక కొన్ని అంటే వాడు రికార్డ్ చేస్తూ ఉంటాడు, నేను ఒక మంచి పొలిటీషియన్ కింద వాడికి చెప్తూ ఉంటాను, ఒక సో బయట ఇస్తూ ఉంటాను అనమాట. సో దట్స్ హౌ వి హావ్ గ్రోన్ అప్. సో నా ఎవ్రీథింగ్ ఐ డూ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మీ. ఏమి మాట్లాడినా, ఏమి చేసినా కొంచెం అవలీలగా వస్తుంది. అవగాహన కూడా ప్రతి ఇష్యూ మీద కూడా బాగా వచ్చింది. నాకు వాతావరణం ఇచ్చిన నా తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నన్ను గుర్తించి, ఐ డోంట్ నో, దే కాల్డ్ మీ టు ఇన్స్పైర్. నేను ఎంత ఇన్స్పైర్ చేయగలుగుతాను ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ యూ థింక్ యూ క్యాన్ డూ ఇట్. అండ్ ఐ మీన్ మనం ఆసక్తి చూపిస్తే దేని మీద అయినా సరే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్, బికాజ్ మనకి చాలా ఇన్హిబిషన్స్ తక్కువ ఉంటాయి. అవగాహన పెరిగే కొద్దీ ఇన్హిబిషన్స్ తక్కువ ఉంటాయి, ఫియర్స్ తక్కువ ఉంటాయి, తర్వాత క్లోజ్ డోర్స్ తక్కువ ఉంటాయి, అన్నీ కూడా హొరైజన్స్ ఇంక్రీజ్ అయితే. సో మనకి లిమిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చాయిస్, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్. సో లెట్ ఇట్ గ్రో. అండ్ ఇట్ మనకి ఇలాంటి వాతావరణం, జర్నలిజం లో ఉన్న ఈ వాతావరణం మనకి రావడం పిల్లల్లా, సో ఇది చాలా అదృష్టం. నేను సతీష్ చంద్ర గారి పుత్రికగా నా కృతజ్ఞత నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇట్ ఇస్ సో గ్రేట్, ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోను, బికాజ్ ఐ లైక్ దాట్ సతీష్ చంద్ర పుత్రిక అని చెప్పేసి వర్డ్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎప్పటికీ కూడా అలా గుర్తింపబడడం కూడా నాకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్.